అమ్మమ్మ చెప్పిన కథలకు స్వాగతం. ఈరోజు మీ ముందుకు అందాల పక్షి అనే కథతో వచ్చాం. ఒక చిట్ట అడవిలో ఓ అందమైన పక్షి ఉండేది. రంగురంగుల ఈకలతో చూడముచ్చటగా ఉండేది. తన అందాన్ని చూసుకుని తను ఎప్పుడూ మురిసిపోయేది. దానికి ఎనలేని బద్ధకం, సోమర్థనం ఎక్కువ. ఆహారం కోసం అటు ఇటు ఎగిరే పని లేకుండా ఆ దేవుడు నేరుగా నా గూట్లోకే పడేయవచ్చు కదా అనుకునేది. ఒకసారి అది చెట్టు కొమ్మల మీద కూర్చుని కాయలు పండ్ల కోసం చూస్తుంటే, అప్పుడు మల్లుడు అనే కొయ్యవాడు నెత్తి మీద బుట్టతో కనిపించాడు. ఆ బుట్టలో రకరకాల పండ్లున్నాయి. వెంటనే దానికి ఒక ఉపాయం తోచింది. వెంటనే, ఓ కొయ్యవాడా, ఎక్కడికి వెళ్తున్నావు అని పలకరించింది. కొయ్యవాడు పక్షికేసి చూసి, ఏముంది పిట్టమ్మా, ఊర్లో సంతకెళ్తున్నాం, అక్కడ ఈ పండ్లు అమ్మితే కాస్తో కూస్తో డబ్బులు వస్తాయి, వాటితో సరుకులు కొనుక్కుంటా అన్నాడు. ఈ పండ్లతో ఎన్నాళ్ళు కష్టపడతావు, కానీ ఇంకా ఎక్కువ సంపాదించే మార్గం చెప్పనా అంది పక్షి. ఏమిటో చెప్పు అన్నాడు కోయవాడు. నా ఈకలు చూసావా, ఎంత అందంగా ఉన్నాయో, నీకు కొన్ని ఇస్తా, వాటిని అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుంది, కానీ నువ్వు పళ్ళని నాకు ఇవ్వాలి అంది. కోయవాడికి ఈ పక్షి ఈకలకు ఉన్న విలువేంటో తెలుసు. వాటిని పట్టణంలో చాలామంది టోపీల మీద అలంకరించుకుంటారు. పండ్ల బుట్టను సంతకు తీసుకుపోవడం కంటే ఇదే నయం అనిపించి పక్షి చెప్పిన బేరానికి ఒప్పుకున్నాడు. వెంటనే పక్షి కొన్ని ఈకల్ని రాల్చింది. కోయవాడు వాటిని ఏరుకుని వెంటనే పండ్లను చెట్టు తొర్రల్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. పక్షి సంతోషంతో పండు రోజుకొకటి వంతున తింటూ కాలక్షేపం చేయసాగింది. తర్వాత 3-4 రోజులకోసారి కోయవాడు వచ్చి పక్షికి కొన్ని పండ్లు ఇచ్చి అది రాల్చిన ఈకల్ని తీసుకువెళ్ళేవాడు. తెలివితేటలు ఉంటే గూట్లోకే ఆహారం వస్తుంది, దేవుడు పెట్టాలా ఏంటి అని ఆ పక్షి గర్వంగా నవ్వుకునేది. కొన్ని రోజుల తర్వాత కోయవాడు మళ్ళీ వచ్చాడు. పక్షి కొన్ని ఈకలు రాల్చింది, కానీ కోయవాడు వాటిని నీ చూస్తేనే చాలే, ఇలాంటి ఈకలు తీసుకెళ్తే నాకు డబ్బులు వచ్చినట్లే అంటూ వాడు పండ్లు ఇవ్వకుండానే చక్కాపోయాడు. పక్షి ఆశ్చర్యపోయింది. తన రెక్కలకేసి చూసుకుంటే పూర్వం ఉండేంత పొడుగ్గా నిగనీగలాడుతూ లేకపోవడం గమనించింది. రెక్కలు కుర్చుగా ఉండడంతో పాటు తన శరీరం తనకే బరువుగా అనిపించడంతో డబుక్కుమని కింద పడింది. ఎలాగోలా గెంతుకుంటూ సరస్సు దగ్గరికి వెళ్ళి నీటిలో తన రూపం చూసుకుంది. ఒక్కసారిగా దానికి ఏడుపు ముంచుకొచ్చింది. తిని కూర్చోవడంతో అది లావుగా అందవికారంగా తయారైంది. రెక్కలకు శ్రమ లేకపోవడం వల్ల ఈకలు పొట్టివైపోవడంతో పాటు రంగులన్నీ వెలిసిపోయినట్టు అయిపోయాయి. తిని కూర్చుంటే ఏమవుతుందో దానికి అర్థమైంది. అందుకే దేవుడు గూట్లోకి ఆహారం పడేడు. ఏ పక్షి అయినా ఎగిరి తిండి సంపాదించుకుంటేనే అందం ఆనందం అనుకుంది ఆ పక్షి. పిల్లలు, ఈ కథలో మనకి నీతి ఏమర్థమవుతుంది? కష్టపడితేనే ఫలితం, ఆరోగ్యం, అందం, ఆనందం లభిస్తుంది. ఇప్పుడు కథ కంచికి మనం ఇంటికి.